Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. Andhra Pradesh BC Sangam Advaryamlo మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి ఆదేశాల మేరకు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 26 జిల్లాల్లో కూడా ప్రతి జిల్లాని కూడా ఒక కేంద్రంగా తీసుకొని బీసీ సమస్యల మీద అలుపెరగని పోరాటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా బీసీలకు ఏదైతే కులగణన ప్రకటించారో కులగణన చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి అంగీకారం తెలిపి కులగణన మీద ఒక అధ్యయన కమిటీ ముఖ్యమంత్రి గారు ప్రకటించారో ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ మీడియా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా కోరేది ఏంటంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో 50% అసెంబ్లీ టికెట్లు బీసీ వర్గాలకు ఇవ్వాలి. ఆ అసెంబ్లీ టికెట్లు ఇచ్చే విధానం కూడా ప్రతి జిల్లాని ఒక యూనిట్గా తీసుకొని అసెంబ్లీ టికెట్లు కేటాయించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఎందుకు జిల్లాని యూనిట్గా అంటున్నామంటే గడిచిన ప్రభుత్వాలన్నీ కూడా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి బీసీలకు టికెట్లు ఇచ్చి రాష్ట్రం మొత్తం బీసీలకు కూడా టికెట్లు ఇచ్చామనే ధోరణి ప్రదర్శించాయి. కాబట్టి ప్రతి జిల్లాలో ఉదాహరణకి ఇవాళ ఎన్టీఆర్ జిల్లా ఉంటే ఎన్టీఆర్ జిల్లాలో ఒక్క బీసీ ఎమ్మెల్యే కూడా లేనటువంటి పరిస్థితి. కాబట్టి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ప్రతి జిల్లాని ఒక యూనిట్గా తీసుకొని ప్రతి జిల్లాలో కూడా బీసీలకి 50% అసెంబ్లీ టికెట్లు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా అసెంబ్లీలో 50% బీసీలకి టికెట్లు ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా బీసీలకి ఎవరైతే మేలు చేస్తున్నారో, ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు నిజంగా నవరత్నాలతో బీసీల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని చెప్పేసి ఒక ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా గర్వంగా చెప్తున్నాను. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్నటువంటి సంక్షేమ పథకాలతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క జీవన ప్రమాణాలు ముడిపడి ఉన్నాయని చెప్పేసి గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే ఒక పక్క కరోనా వచ్చేసి ఆర్థిక మాంద్యంతో ప్రపంచ దేశాలన్నీ కూడా విలువలు జన కులగణనే కాకుండా ఎమ్మెల్సీలలో 18లో 18 అనుమతి చేస్తే 11 ఎమ్మెల్సీలను బీసీలకు ఇస్తే రాజ్యాధికారంలో ఓటా కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. బీసీలకు రాజ్యాధికారంలో ఓటాలు కల్పించిన జగన్